అంత్యకాలమొచ్చింది, యుగాంతకాలమొచ్చింది, యేసు రాక కాలమొచ్చింది, అంత్యకాలమొచ్చింది, యుగాంతకాలమొచ్చింది, యేసు రాక కాలమొచ్చింది. సిద్ధపడుమా సంగమా, యేసు రాకకై సిద్ధపడుమా మానవ, యేసు రాకకై సిద్ధపడుమా సంగమా, యేసు రాకకై సిద్ధపడుమా మానవ, యేసు రాకకై. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. అంత్యకాల బైబిల్ మర్మములు అనే ఈ ప్రోగ్రాంకి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ బహు సమీపముగా ఉంటున్నది. ఆ సందర్భానికే వాడు చేస్తూ ఉన్నట్టుగా దైవజనుడైన పౌలు గారు చెప్పుచున్నాడు. అప్పుడైతే కఠినమైన తుఫాను చేత తూర్పు గాలి అనగా పరలోకం నుండి వచ్చిన గాలిలో కొట్టకపోయాడు. కానీ అయితే పరిశుద్ధాత్ముడు కడుతున్నటువంటి ఈ యొక్క కట్టడానికి, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క కట్టడానికి అడ్డం వస్తుండగా వీడిని పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు కాదు, నీవు రావాల్సింది, ఇది నా సమయము, ఈ సందర్భముగా నేను నశించే ఆత్మలను మరి దేవుని కొరకు మరి నేను సంపాదిస్తున్నాను. అయితే నీవిప్పుడు కాదు, నీకంటూ ఒక కాలము ఒక సమయము నీకోసము ఏర్పాటు చేయబడి ఉంది. కాబట్టి ఆ సమయంలోనే నీవు బయలుపడాలి. కానీ ఇప్పుడే బయలుపడి సంఘాన్ని నువ్వు పాడు చేయకూడదు, సంఘాన్ని నీవు హింసించకూడదు, సంఘాన్ని నీవు నాశనము చేయకూడదని వాడిని అడ్డుకుంటూ ఉండేటువంటి వాడు అనగా మొదటి శతాబ్దంలోనే సంఘాన్ని పాడు చేయాలని వీడు చూస్తున్నాడు అని వాడిని రానీకోకుండా, సంఘాన్ని పాడు చేయనికోకుండా పరిశుద్ధాత్ముడు అడ్డగించుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంత మాత్రమే కాకోకుండా మరి అడ్డుకుంటున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు తీసివేయబడే దినము వస్తుంది. అందుకే మనము ఆ మాటను మరి 7వ వచనంలో చూస్తూ ఉన్నాము. మరి పరిశుద్ధాత్ముడు ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించున్నాడుగా. పరిశుద్ధాత్ముడు అడ్డగించేటువంటి సమయం ఉంది, అప్పటి వరకు అడ్డగిస్తాడు. అడ్డగించే సమయము మరి అడ్డగించడం ఆపు చేసే సమయం ఒకటి వస్తుంది. ఆ రోజున ఆయన అడ్డగించడం మానేస్తాడు. అప్పుడు తీసివేయబడినప్పుడు ధర్మ విరోధి, సర్పసంతానంగా చెప్పబడినవాడు, పాపపురుషునిగా చెప్పబడినవాడు, క్రూర మృగముగా చెప్పబడినటువంటి వీడు బయలుపడతాడు, వీడు బయలుపడతాడు అని చెప్పడము జరిగింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ మాటలన్నింటినీ మనం గమనించినప్పుడు నాశన పాత్రుడైన పాపపురుషుడు బయలుపడితే తప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ రాదు. అయితే ఈ నాశన పాత్రుడైన పాపపురుషుడు ఎవడు అని అనేక లేఖనాలు మనం చూసిన తర్వాత, మరి సాతాను యొక్క ఆత్మయైన అంతరంగ పురుషుడైన వాని యొక్క మరి పాప నాశన పాత్రుడైనటువంటి వాడు మాత్రమే ఈ నాశన పాత్రుడైన పాపపురుషుడు అనేటువంటి విషయము మనకు తెలుస్తూ ఉన్నది. అయితే వీడు బయలుపడిన తర్వాత మరి చేసేటువంటి అనేకమైన దుర్మార్గాలు, అనేకమైన దుష్ట కార్యాలు జరిగిస్తాడు అని కూడా మరి ఇదే బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే చాలామంది ఈ విషయాలు తెలియక మరి ఒక మనిషిలోనికి సాతాను ప్రవేశించడం ద్వారా ధర్మవిరోధి అవుతాడని, లేకపోతే పాపపురుషుడు అవుతాడని, లేకపోతే క్రూరమృగం అవుతాడని ఈ విధంగా చెప్పుకుంటూ మరి తెలియని సంగతులలో కాలము మరి గడుపుతూ ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరం క్రీస్తు శకం 2000 సంవత్సరంలో మరి ఈ భూమిపై నుంచి
ఆయన తీసివేయబడినటువంటి సందర్భాలను మనము ప్రపంచాన్ని గమనించినట్టయితే మనకు తెలుస్తుంది. 2000 సంవత్సరము తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మరి 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పబడినట్టుగానే ఆయన తీసివేయబడేటువంటి దినం వస్తుంది అని చెప్పినట్టుగానే పరిశుద్ధాత్మ దేవుడు సంఘముపైకి వచ్చేటువంటి వాడిని అడ్డుకోకుండా ఆయన తీసివేయబడటం అనేది జరిగింది. ఆయన ఈ యొక్క భూమి మీద నుండి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అనగా ఆకాశ మధ్యమున ఉన్నాడు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయాడు క్రీస్తు శకము మరి 2000 సంవత్సరంలో. అయితే ఈ నాశన పాత్రుడైన సర్పసంతానముగా చెప్పబడిన క్రూర మృగముగా చెప్పబడిన ఇంకా వీనికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఇవన్నీ పేర్లు అలంకారికంగా చెప్పబడినటువంటి సాతాను ఆత్మ అంతరంగ పురుషుడు అయినటువంటి వీడు 2000 సంవత్సరంలో ఈ ప్రపంచంలోనికి వాడు బయలుపడటం అనేది జరిగింది. మరి వాడు బయలుపడి ఆత్మ మరి పర్సన్గా మరి వాడు ఎన్నో కార్యక్రమాలను జరిగిస్తున్నాడు. మాకెక్కడ కనిపించలేదే అని ఈ అనుకోవచ్చు ప్రభునందు ప్రియులారా. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆత్మ మరి అయితే ఆయన ప్రపంచంలోనికి బయలుపడినప్పుడు ఆయన ఎవరికి కనిపించలేదు. కానీ కనిపించకపోయినా కానీ ఆయన చేసినటువంటి పని ప్రపంచవ్యాప్తంగా జీవముగల దేవుని సంఘాన్ని అన్ని దేశాలలో అన్ని ఖండాలలో అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో కట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదే రీతిగా నాశన పాత్రుడు అయిన వాడు పాప పురుషుడైన వాడు బయలుపడితే వాడు కూడా భౌతికంగా మరి భౌతిక నేత్రాలకు అన్ని సందర్భాలలోనూ కనిపించేవాడు కాదు. కానీ వాడు వచ్చినాడంటే వాడు చేసేటువంటి కీడు కార్యక్రమాలు అవి ఏంటో అవి జరుగుతూ ఉన్నాయి. గత 2000 సంవత్సరం అప్పటి నుండి మనం గమనించినట్టయితే ఎన్నో రకాలైనటువంటి మరి సంఘము పైన నిరపరాధుల పైన నిర్దోషుల పైన నాశన పాత్రుడైన పాప పురుషుడు సాతాను యొక్క అంతరంగ పురుషుడైనటువంటి వాడు చేస్తున్న కార్యక్రమాలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనించినట్టయితే వీడు మని మరి వీడి యొక్క రాక జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనే మాట 9వ వచనంలో రాయబడింది. అవన్నీ నేడు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అవేంటో చూద్దాం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానావిధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇది పెద్ద లేఖనం. అయితే మరి వాడు వాని రాక అనేటువంటి మాట ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వాడు వాని రాక జరిగింది, వాని యొక్క బయలుపాటు జరిగింది అంటే ఏం జరుగుతుంది అంటే సత్య విషయమైన ప్రేమను అవలంబించని వారు. మనమంతా ఒకటే, జనమంతా ఒకటే, జగమంతా ఒక్కటే అనే విషయాన్ని తెలియక మరి అనేక వర్గాలు భేదాలు విమతాలు ఎన్నో వాటిని మరి కల్పిస్తూ సత్య విషయమైన ప్రేమను అవలంబించక వీరికి దుర్నీతి యందు వీరికి అభిలాష అనగా ఇష్టము వీరు కలిగి ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వారిని సాతానుడు ఆ యొక్క నాశన పాత్రుడైన పాప పురుషుడు వారిని లోబరుచుకొని ఇదిగో దేవుని యొక్క సంఘము పైన దేవుని యొక్క పరిశుద్ధుల పైన మరి సమస్త మోసము మరి బలము అనుసరించి ఉంటుంది. నా అబద్ధ విషయమైన బలము నానావిధ సూచక్రియలు మాత్కార్యములు దుష్టకార్యాలు దుర్మార్గ కార్యాలు బలత్కార్యాలు నాశన పాత్రుడైన పాప పురుషుడు అనబడిన వీడు వీరిని లోబరుచుకొని వారి ద్వారా ఈ దుర్మార్గ కార్యాలని జరిగిస్తాడు అని చెప్పబడినట్టుగానే జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో క్రూర మృగముగా చెప్పబడినటువంటి ఈ నాశన పాత్రుడైన పాప పురుషుడు వీడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే మాట
మనం గమనించినట్టయితే 13వ అధ్యాయం 6వ వచనంలో కూడా, గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది నోరు తెరచను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనం మీదను అధికారము దానికి ఇయ్యబడెను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క లేఖనము మరి చెప్తున్నటువంటి మాట, నాశన పాత్రుడైన పాపపురుషుడనేవాడు వీడు బయలుపడినప్పుడు దేవుని దూషిస్తాడు అని, మరి దేవుని నామాన్ని దూషిస్తాడని, ఆయన గుడారమును పరలోక నివాసులను అనగా వీరిని నోరు తెరిచి దూషిస్తాడు అని, అనేక దుర్భాషలు ఆడుతాడని, ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారితో యుద్ధం చేస్తాడు అని, వారిని జయించటానికి వారిని వారిపైన అధికారము మరి యుద్ధము చేస్తూ మరి జయించటానికి వానికి అధికారం ఉందని, ప్రతి జనం మీద ప్రతి ప్రజ మీద ప్రతి ఆయా భాషలు మాట్లాడే అన్ని ప్రపంచంలోని మనుషులందరిపైన నాశన పాత్రుడైన పాపపురుషునికి తన కాలం అంటూ ఒకటి ఉంది అని, ఆ కాలంలో వాడు బయలుపడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధులను హింసిస్తాడని దాడులు చేస్తాడని తను మరి తన యొక్క దూతలు తన యొక్క మనుషుల చేత ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడింది. అలాగనే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపజేయుదురు అనేటువంటి మాటలు మనం చూస్తాం. అనగా ఈ నాశన పాత్రుడైన పాపపురుషుణ్ణి ఒక రాజుగా చెప్పుతూ అలంకారికంగా, మరి వీని యొక్క ప్రజలు ఎవరు అంటే దుర్నీతి సత్య విషయమైన ప్రేమను అవలంబించినటువంటి వీరు, వాడి యొక్క ఆత్మచేత దురాత్మచేత దుష్టాత్మచేత నింపబడినటువంటి వారు, దేవుని యొక్క సార్వత్రిక అన్ని భాషలు మాట్లాడే అన్ని జనాంగములపైకి వస్తారు. మరి బలత్కారము కీడు నాశనము మరి పోరాటము యుద్ధము అని జరిగించి ఇలాంటి పనులన్నీ జరిగిస్తారు అని చెప్పి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, 2000 సంవత్సరం అప్పటి నుండి మరి దేవుని యొక్క సంఘం పైన బలత్కారాలు దౌర్జన్యాలు హింసలు హత్యలు దాడులు ఎంతో రకంగా మరి జరుగుతున్న ఈ సమస్తం యొక్క సూచన అదే దైవజనుడైన పౌలు గారు అన్నటువంటి మాట, వాని రాక ఎదుగో తన వారిని వాడుకుంటాడు తన దురాత్మలను మరి పంపించి ఆ యొక్క సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తాడు అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, మరి తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము, నాశన పాత్రుడైన పాపపురుషుడు వస్తాడంటే మనుషుడు కాదు, వాడు సాతాను యొక్క అంతరంగ పురుషుడైనటువంటి వాడే అనే సత్యాన్ని మరి తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అని ప్రభు పేరిట మరి తెలియచేస్తూ ఉన్నాను. మరి వాడు బయలుపరచబడతాడు అని ఒక సమయం ఉంటుంది అని చెప్పబడినట్టుగానే వాడు బయలుపరచబడ్డాడు. 2000 సంవత్సరంలోనే వాడు బయలుపడి వాడు తన మనుషుల ద్వారా తన దురాత్మల ద్వారా ఎన్నో నాశనకరమైనటువంటి కార్యక్రమాలు మరి జరిగిస్తూ ఉండటం మరి జరుగుతూ ఉంది అనేటువంటి ఈ విషయాన్ని సత్యాన్ని మీరందరూ గ్రహించాలి. లేఖనాలన్నింటినీ ఒకేసారి కాకోకుండా మీరు మరలా ఇవి లోతైన మర్మాలు కాబట్టి ఒకేసారి అర్థము కావు కాబట్టి మరలా ఈ సత్యాలను ఈ లేఖన సత్యాలను మరి తెలుసుకొని గ్రహించాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. ఈ సంగతులన్నీ నాకు ఏ విధంగా మరి బయలుపరచబడ్డాయి నాకు ఎలాగున తెలియబడ్డాయి అనగా, ప్రభునందు ప్రియులారా, 2023 జనవరి 23వ తారీఖు నేను ఒకనొక మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్లో పాల్గొని నేను ఇంటికి వచ్చి పండుకునే సమయానికి ఇంచుమించు 3 గంటలు సమయం, ఆ రాత్రి మధ్య ఆ యొక్క రాత్రి లేట్ నైట్ ఇంటికి వచ్చి నేను పడుకున్నాను. నా యొక్క ఇంటి మరి బయట రూమ్లో నేను పండుకోవడం అనేది జరిగింది. అయితే వేకువ జామును నేను లేదు లేటుగా పడుకున్న కారణాన ఉదయం 9 గంటల వరకు ఆ విధంగానే నేను పండుకొని నిద్రపోయి ఉన్నాను. మరి ఇంటిలో మరి కిందనే నేను పడుకొని ఉన్నప్పుడు 9 గంటల సమయంలో ఒక భయంకరమైనటువంటి ఒక
రూపము. ఒక వ్యక్తి మరి ఇంటిలోనికి వస్తున్నాడు, నల్లగా భయంకరంగా భీకరంగా భీతావహంగా ఎంతో మరి బీభత్సము మరి కలిగించే అంత మరి కఠినమైనటువంటి చీకటితో ఆ యొక్క పర్సను లోపలికి రావటము జరిగింది. వాడు వస్తూ ఉండగా నా ఇంటి యొక్క వాకిలి తలుపులు, డబల్ డోరు యొక్క తలుపులు వాటంతటవే మరి తెరుచుకున్నాయి. నేను పడుకున్నాను, మరి నేను అక్కడ మరి పడుకున్న వ్యక్తిగా నేను ఈ సంగతులు చూస్తున్నాను. అయితే నేను ఆత్మలో బంధింపబడి ఉన్నాను. మరి ఈ విధంగా దుష్టాత్మలు పరిశుద్ధుల దగ్గరికి వచ్చినప్పుడు అనుభవం కలిగిన వారికి ఈ సంగతులు బాగా అర్థమవుతాయి. ప్రభునందు ప్రియులారా, బంధించబడ్డాను, లోపలి రూముకి లోనికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కొంతసేపు ఉండి తిరిగి మరలాది బయటకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు డబల్ డోర్ వాకెన్లు వాటంతట అవే తెరుచుకొని వాడికి దారి ఇచ్చాయి. ఆ తర్వాత బయటికి పోయి కొంతసేపటికే మరి యొక్క మరి ఆ యొక్క చీకటి ఆత్మను లోపలికి తీసుకొని రావటం జరిగింది. లోపలికి తీసుకొచ్చి మరి ఆ యొక్క రెండవసారి వచ్చినది నా ప్రక్కలోనే నిలబడింది. మరి మొదట వచ్చినటువంటి ఆ యొక్క దుష్టాత్మ మరి యొక్క నాశన పాత్రుడైనటువంటి ఈ పాప పురుషుడు మరి లోపల రూములోకి వెళ్ళి 20-22 నిమిషాలు నాతో అర్థం కాని భాషలో మాట్లాడటం జరిగింది. ఇదిగో నేను వచ్చాను, నాకు సమయం వచ్చింది, నాకు అధికారం వచ్చింది, నీవు నాకు లొంగిపోవాలి, నీవు లొంగిపోకపోతే నీ జీవితంలో జరిగేటువంటి హింసలు మరి దాడులు శ్రమలు కష్టాలు బాధలు అనేకము నీ జీవితంలో నేను కలగజేస్తాను అనేటువంటి దాని అర్థం కాని భాష లెక్చరర్ లెక్చర్ ఇచ్చినట్టుగా ఇంచుమించు 20-22 నిమిషాలు అది మాట్లాడగా రెండవసారి వచ్చినటువంటి దాని అనుచర ఆత్మైనది నాతో అన్నటువంటి మాట ఒక దేవదూషణ పదము, ఒక దైవనామాన్ని దూషించేటువంటి ఒక పదాన్ని మరి పలకమని చెప్పడం జరిగింది. ఇదిగో పలానా పదము పలకరాదా, నీవు పలికితే వాడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అవి వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైనటువంటి సంగతి నాశన పాత్రుడైన పాప పురుషుడు అనేవాడు బయలుపడతాడు అని చెప్పబడిన ఆ దుష్టాత్మ సాతాను యొక్క అంతరంగ పురుషుడైన పాప పురుషుడు వీడే అనేటువంటి సంగతి నాకు అర్థమయ్యి లేఖనమును చదివి తెలుసుకొని ఎదిగో ప్రభువా నీ యొక్క మరి రాకడ రావాలి అంటే వాడు బయలుపరచబడాలి, వాడే బయలుపరచబడ్డాడు అంటే నీ రాకడ బహు సమీపముగా ఉంది కాబట్టి నాకు ఈ లోకంలోనిది ఏదియూ వద్దు, మరి ఈ లోకము వాటి వైభవము మరి ఈ లోకానికి సంబంధించినది ఏది వద్దు, నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు సాక్షిగా నేను బ్రతుకుతూ అనేకులను నీ రెండవ రాకడకు సిద్ధపరుస్తానని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి నా జీవితంలో అనేకమైన శ్రమలు కష్టాలు మరి అది చేయగలిగింది కానీ ప్రభు అయిన దేవుడు ఎంతగానో కాపాడుతూ మరలా ఇంకా ఆయా సందర్భాలలో నా దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు బెదిరించి ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు ఏమేమో మాట్లాడినప్పటికీ ప్రభు అయిన దేవుడు ఈ 20 సంవత్సరాలు నన్ను కాపాడుతూ నన్ను తన యొక్క రెక్కల నీడలో కాపాడుకుంటూ వస్తున్నాడు. అంత మాత్రమే కాక ప్రభునందు ప్రియులారా, మరి కర్ణాటక రాష్ట్రంలో ఉబ్లి అనేటువంటి పట్టణంలో జకరియా అనేటువంటి ఒక ఫ్రెండు నాకు ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తికి ఇదే సంవత్సరం క్రీస్తు శకం 2000 సంవత్సరంలో మరి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక పెద్ద విగ్రహం బబులోను రాజుకు వచ్చినటువంటి ప్రతిమ దర్శనం, మరి దానియేలుకు వచ్చిన ప్రతిమ ఆ దర్శనం మరి అతనికి వచ్చింది. ఆ యొక్క మరి దర్శనంలో పెద్ద విగ్రహం ఎత్తుగా నిలబడి ఉంది. ఆ విగ్రహము మరి దాని ముందర అనేకమైనటువంటి సమూహం ఉంది, దురాత్మల సమూహము. వారందరికీ అది చెప్తున్నటువంటి ఆ దురాత్మల సమూహానికి చెప్తున్నటువంటి మాట, నాకు అధికారం వచ్చింది, నేను బయలుపరచబడ్డాను, ఇదిగో మీరు ప్రపంచంలోకి వెళ్ళండి, యుద్ధం చెయ్యండి, అది యేసుతోనూ ఆయన పిల్లలతోనే యుద్ధము చెయ్యండి అని చెప్పడము జరిగింది. ప్రభునందు ప్రియులారా, మరి ఇదే 2000 సంవత్సరంలో అనేకులు అయిన ఆత్మీయులకు మరి జరిగిన సందర్భం
ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు సంబంధించిన లేఖనాలను నిద్రపోతున్నప్పుడు లేపి ఈ లేఖనాన్ని చదువు అని చెప్పినటువంటి మరి అనేక సందర్భాలు అనేక మంది నాతో పంచుకున్నారు. మా యొక్క సంఘంలో కూడా ఇలాగున నాకు ఇలాగ దర్శనం వచ్చింది, ఇలాగ రాకడను గూర్చినటువంటి లేఖనాన్ని చదవమని దేవుడు చెప్పాడు అని మరి చెప్పడము జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఇంతేకాకుండా ఇదే 2000 సంవత్సరంలో ఈ యొక్క నాశనపాత్రుడైన పాపపురుషుడు సాతాన్ యొక్క అంతరంగ పురుషుడైనటువంటి వాడు బయలుపరచబడ్డాడు. కాబట్టి వాడు కానీ అనేక మందికి అయాదుష్ట శక్తుల రూపంలో మరి కనబడుతూ, నేనే దేవుణ్ణి, నా దగ్గరికి రండి, నాకే మరి నన్నే అనుసరించండి అంటూ మరి ప్రలోభ పెట్టే కలలో పండుకున్నప్పుడు మరి కనబడుతూ అనేక సార్లు అనేక మందిని బెదిరించి బలత్కారం చేసినటువంటి అనేక సందర్భాలు జరిగినాయి. అనేక మంది నాతో ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రభునందు ప్రియులారా, మీరు కూడా మరి 2000 సంవత్సరము మరి ఒకవేళ మీకు కానీ మీరు కానీ దేవుని యొక్క పిల్లలైతే, దేవుని యొక్క పరిశుద్ధులైతే, దేవుని యొక్క రాజ్యం కొరకు మీరు ఎదురు చూచేవారైతే ఖచ్చితంగా నాలాగే నాకు బయలుపరచబడినట్టే కాకోకుండా మరి మీకు కూడా ఆ 2000 సంవత్సరం అప్పటి నుండి మరి ఈ యొక్క మరి సాతాను శక్తి వచ్చి మరి కలలో స్వప్నంలో దర్శనంలో మాట్లాడిన సందర్భాలు, ప్రభు యొక్క రాకడ వస్తూ ఉంది అని చెప్పేటువంటి మరి ప్రళయం వస్తున్నట్టు, మరి నాశనమైపోతున్నట్టు, అంతమైపోతున్నట్టు అనేక విషయాలను ప్రపంచంలోని పరిశుద్ధులకు ఎంతోమందికి దేవుడు ఈ 2000 సంవత్సరం అప్పటి నుంచి బయలుపరుస్తున్నాడు. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంగతిని జరిగి ఉండవచ్చు, మీరు కూడా ఈ సంగతులన్నింటినీ తెలుసుకొని మీరు కూడా ఇట్టి సంగతులు జరుగుతున్నాయి, నాశనపాత్రుడైన పాపపురుషుడు వచ్చాడంటే ప్రభు యొక్క రాకడ బహు సమీపముగా ఉంది, నేను సిద్ధపడాలి అని మీకు మీరుగా ఏదైనా పాపము చేస్తూ ఉన్నట్టయితే, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నట్టయితే, దేవుని బాధ పెట్టే పనులు చేస్తూ ఉన్నట్టయితే, దేవునికి దూరమైన మారు మనసు లేనటువంటి స్థితి మీలో ఏదైనా ఉన్నట్టయితే, ప్రభువైన దేవుని ఎదుట మోకరించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువుతో మాట్లాడు, ప్రభువా నేను ఇంతవరకు పాపం చేశాను, తప్పు చేశాను, దోషము చేశాను, నేరం చేశాను, అయ్యో నేను అన్యాయం అక్రమాలు చేశాను, ఇట్టి పాపాలన్నింటినీ నేను వదిలిపెడుతున్నాను, నన్ను క్షమించు, నీ సిలువ రక్తముతో నన్ను కడిగి నీ బిడ్డగా మార్చుకో, నీ రాకడకు నన్ను సిద్ధపరచు, నీ రాకడ జరిగినప్పుడు నీ రాజ్యానికి నన్ను కూడా తీసుకొని పో ప్రభు అని నీవు దేవునికి ప్రార్థన చేసినట్టయితే, ప్రభునందు ప్రియులారా, దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను శుద్ధీకరిస్తాడు, దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు, దేవుడు నిన్ను తన పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కాబట్టి నీవు ఈ విధంగా సిద్ధపడి మరి అనేకులకు ఈ సత్యం తెలియక ఇంకా లోకము, డబ్బు, భూములు, ఆస్తులు, ఐశ్వర్యాలు, సంపదలు, వెండి, బంగారాలు, భూలోక సంబంధమైనటువంటి విషయాలకు ఇంకా ఇక్కడే బ్రతికిపోదాము అన్నట్టుగా లోకస్తులకు మరి దేవుని నమ్మినటువంటి వారికి వ్యత్యాసం లేనట్టుగా జీవిస్తున్న అనేకులు ఉన్నారు. లోకంలో ఉన్నవారిని దేవుని నమ్మి తెలుసుకొని కానీ పాపంలో ఉన్నటువంటి వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు సిద్ధపరచాల్సినటువంటి అవసరత, బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ఈ బాధ్యత దేవుడు ఉంచాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించి గ్రహించి మీరు సిద్ధపడండి. ప్రభు యొక్క సన్నిధిలో మీ చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడకు సిద్ధపడండి. ఈ సంగతులు అర్థం కావడానికి మరలా మీరు వినండి, చూడండి, తెలుసుకోండి, గ్రహించండి. లేఖనాలు అలాగున ఉన్నాయా లేక కల్పితమైనటువంటి మాటల ఈ మాటలు అనే విషయాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అగు మా దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దైవమా, మీరు ప్రేమగల దేవుడు అనందుకు నీకు స్తోత్రాలు. మనుషుల్ని ప్రేమించే దేవుడు అనందుకు మీకు స్తోత్రాలు. ప్రేమయే మీ వ్యక్తిత్వం అయినందుకు మీకు స్తోత్రములు. ఆ ప్రేమ చేత మమ్మల్ని సృజించాలి అని, మేము సృజించబడాలి అంటే అంతా శూన్యముగా ఉన్నప్పుడు శూన్యములో మా కోసం సృష్టిని చెయ్యాలని, ఈ సృష్టిలో నాయనా మీరు మమ్మల్ని ప్రేమించి నానా విశ్వాన్ని కలగజేసి అందులో ఆదామవులను, వారి నుంచి జాతులను, తరాలను, నాయన మమ్ములను మీరు ఈ భూమి మీద జనింపజేసినందుకు మీకు వందనాలు. దేవా, ఆదామవులు చేసిన అతిక్రమాన్ని బట్టి
పాపులైపోగా నాయన పాపం వలన వచ్చిన జీతం మరణం రెండవ మరణమైన అగ్నిగుండమై ఉండగా అగ్నిగుండానికి బ్రతికిన కాలమంతా పాపము చేసి పాపములో చనిపోయి పాపముల చేత నరకాగ్నిలో మా ఆత్మ వేయబడి యుగయుగాలు కాలిపోతూ ఏడుస్తూ అరుస్తూ ఉండిపోవలసిన మా నిమిత్తమై ప్రభువా మమ్మల్ని ప్రేమించిన దేవుడుగా మీ యొక్క క్రీస్తును మీ యొక్క శక్తిని మీ యొక్క అంతరంగ పురుషుడైనటువంటి మీ యొక్క క్రీస్తును ప్రభువా మీరు భూలోకానికి కన్యగర్భంలో పంపించి అయా ఆ యొక్క మరి సిలువ యాగమును ఎదుర్కొని పరిశుద్ధ రక్తమును కార్చి చనిపోయి తిరిగి లేచి వెతికి వచ్చి రక్షించుకున్నందుకు మీకు వందనాలు మీకు స్తోత్రాలు. ఈ చివరి తరములో నాయన ఈ చివరి యొక్క మరి దినములలో అంత్య దినములలో అపాయకరమైనటువంటి ఈ దినములలో ప్రభువా నాయన మేము ఉంటుండగా నాయన ఇప్పటి వరకు మీరు చేసినటువంటి మేలులన్నిటి కొరకు మీకు వందనాలు. నాచన పాత్రుడైన పాప పురుషుడు వాని అనుచర దుష్ట దురాత్మ వాయుమండల చీకటి శక్తులన్నీ కూడా నాయన ప్రపంచంలో పనిచేస్తూ ఉన్నప్పటికీ ప్రభువ మీరే కాపాడుతూ కటాక్షిస్తూ కృప చూపిస్తూ మేలు చేస్తూ ఇంతవరకు ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని అందులో మమ్మలందరినీ మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా మీరు చేయబోతున్న ఈ గొప్ప కార్యక్రమాల కొరకు మీకు వందనాలు ప్రభువ. నా నేటి సంగతులు నాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన. ప్రత్యక్షతల ద్వారా లేఖనముల ద్వారా ఈ వాస్తవికమైన సంగతులు నాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ సంగతులు నాయన అనేకులకు ప్రకటించమని చెప్పావు నాయన. ఇదిగో ఈ యొక్క మరి నాయన ఛానల్ ద్వారా ప్రకటిస్తూ ఉండగా దేవా మీరే వింటున్న వారితో నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకం వారిపైన ఉంచి నాయన వారు వినటానికి గ్రహించటానికి తెలుసుకోవటానికి అర్థం చేసుకోవటానికి వారు సిద్ధపడటానికి అనేకులను సిద్ధపరచటానికి దైవమా మీరే వారిలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. దేవా త్వరలోనే మీ రాకడ రానయ్యుండగా నేను మేము ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులు సహోదరీలు నాయన నిన్ను ఎరగని వారు సైతము నాయన వాస్తవ సంగతులు తెలుసుకొని యేసు ప్రభు అని రక్షకుడని దేవుడని సృష్టికర్తని విమోచకుడని పాపల రక్షకుడని ప్రాణం పెట్టాడని ఆయన నమ్మితేనే మోక్షం ఉంది అనే ఈ సత్యాన్ని గ్రహించగలిగి వారు కూడా నరకమును తప్పించుకొని నిత్య జీవమును చేరుకునే గొప్ప పరలోక పరమ భాగ్యమును దయచేసి ఘనత మహిమ ప్రభావ స్తోత్రాలు నీ పరిశుద్ధ నామానికి పొందుకొనుమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మరిన్ని వివరములకు ఎస్ జీవరత్నం తలగాచిపల్లి గ్రామం షాలేం నగర్ గార్లదిన్నె మండల్ అనంతపురం జిల్లా పిన్కోడ్ నెంబర్ 515731 ఫోన్ నెంబర్ 9010038170303